వాళ్ళ వైపు నుంచి ప్రతిపాదనలు వచ్చినాయి. అధిష్టానంతో మాట్లాడి ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటాం. చాలా రోజుల నుంచి ప్రజాక్షేత్రంలో ఉండే కొట్లాడుతున్న కొంతమంది యువకుల గురించి కోదండరామ్ గారు ప్రస్తావించడం జరిగింది. సీట్ల విషయానికి సంబంధించి అధిష్టానంతో చర్చించాలి, దాని తర్వాత ముందుకు తీసుకెళ్తాం. అంటే ప్రధానంగా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది సీట్లు ఓట్లు అనే కంటే కూడా ఒక గొప్ప లక్ష్యం కోసం మేము కలిసి పనిచేస్తున్నాం. ఆ గొప్ప లక్ష్యము గద్దె మీద ఉన్న నియంత్రణ అవినీతి పరుని గద్దె దించాలి, తద్వారా తెలంగాణ ప్రజలకు రక్షణ కల్పించాలి, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలనే లక్ష్య సాధన కోసం పనిచేస్తున్నాం. కాబట్టి మీడియా మిత్రులు కూడా ఈ దిశగా సహకరించాలి, ఎందుకంటే మీరు కూడా ఈ ప్రభుత్వం చేతిలో కేసీఆర్ చేతిలో మోసపోయినరు. మీ ఆరోగ్య భద్రత కార్డు నుంచి మొదలు పెడితే మీకు ఇస్తా అన్న ఇల్లు జగా కూడా మీకు ఇవ్వలేదు. ఇప్పుడు మీవే కాదు మావి మీవి దుగ్గ్యాల ప్రణీత్రావు నర్సింగ్రావు వేణుగోపాలరావు లాంటి వాళ్ళని పెట్టి టెలిఫోన్ ట్యాపింగ్ చేసి అందరి మీద నిఘా పెడుతున్నారు. ఈ ప్రత్యేకంగా ఒక ప్రైవేటు సైన్యాన్ని నిర్మించుకున్నాడు రిటైర్డ్ అయిపోయిన అధికారులను. దుగ్గ్యాల ప్రణీత్రావుకు ప్రత్యేకమైన ప్రమోషన్ ఇచ్చిండు టెలిఫోన్ ట్యాపింగ్లలో బాగా పనిచేస్తుండని చెప్పి యాక్సిలేటరీ ప్రమోషన్ ఇచ్చిండు ఆయనకు. వీటన్నిటిని కూడా సమీక్షిస్తాం. మీడియా మిత్రుల ద్వారా నేను చెప్పదలుచుకున్నాను, అది ప్రభాకర్ రావు గారు కావచ్చు, నరసింహరావు గారు కావచ్చు, వేణుగోపాలరావు గారు కావచ్చు, లేకపోతే దుగ్గ్యాల ప్రణీత్రావు గారు కావచ్చు. మీరు ఈరోజు పాల్పడుతున్న ప్రైవేటు సైన్యం చర్యలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ తప్పకుండా సమీక్షిస్తాము. టెలిఫోన్ ట్యాపింగే కాదు, ఇప్పుడు టెలిఫోన్ హ్యాకర్స్ని ఎంగేజ్ చేసిండ్రు. హ్యాకర్స్ని పెట్టి ఒక క్రిమినల్స్ వాడే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కేటీఆర్ కేసీఆర్ హ్యాకర్స్ని ఎంగేజ్ చేసిండ్రు. హ్యాకర్స్ అంతర్జాతీయ నేరగాళ్ళు, అంతర్జాతీయ నేరాలకు పాల్పడే హ్యాకర్స్ని ఈరోజు ఎంగేజ్ చేసి మా మొబైల్స్ని అన్నిటిని కూడా హ్యాకింగ్ చేయడం ద్వారా ఏ చిన్న అంశం ఉన్నా తద్వారా నియంత్రించాలని కుట్రలు చేస్తున్నారు. ఎవరైనా చిన్నదో పెద్దదో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో సహాయం చేద్దామంటే కూడా ప్రత్యేకంగా ప్రత్యక్షంగా కేటీఆర్ఏ పిలిపించి బెదిరిస్తున్నాడు. ఫలానా వాడు నీకు ఫోన్ చేసిండు ఈ సమయానికి, నువ్వు ఏమాత్రం కూడా వాళ్ళకి సహకరించిన నీ వ్యాపారాలను మూత వేస్తామని, మా బంధువులను మాకు కావాల్సిన మిత్రులను కూడా కేటీఆర్ఏ స్వయంగా భయపెడుతున్నాడు. ఈ విధానం ఎప్పుడు మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు 10 మంది సహకారంతో నడుస్తుంటాయి. రాజకీయ పార్టీలు వ్యాపార సంస్థలు కావు, ప్రజల యొక్క సమస్యల మీద కొట్లాడేటివి. ఆ ప్రజల నుంచే సహకారం తీసుకొని ఎన్నికలలో పోటీ చేస్తుంటావు. ఇవాళ వ్యాపారస్తులు అందరినీ కూడా కేటీఆర్ గారే స్వయంగా పిలిపించి బెదిరించి మాట్లాడుతుండు. ప్రైవేట్గా మేము టెలిఫోన్లలో మాట్లాడుకున్న సంభాషణలు కూడా వాళ్లకు కేటీఆర్ గారు గుర్తు చేస్తున్నారు, నువ్వు ఈ రకంగా మాట్లాడినవు రేవంత్ రెడ్డితో, కాబట్టి నీ సంగతి చూస్తామని చెప్పి కొంతమంది వ్యాపారాలలో ఉన్న మా బంధువులను పిలిపించి బెదిరించడం జరిగింది. దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు మీరు. తండ్రి కొడుకుకి అల్లుడికి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, అనైతిక చర్యలకు మీరు పాల్పడి భయభ్రాంతులకు గురి చేసే ఎన్నికల మీరు నెగ్గాలనుకుంటే ప్రజలు తిప్పి బండకేసి కొడతారు మిమ్మల్ని. డిసెంబర్ 9 నాడు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈరోజు కేసీఆర్ ప్రైవేట్ సైన్యంలో చేరి పనిచేస్తున్న అధికారులు అందరి నియామకాలతో పాటు వాళ్ళు పాల్పడ్డ హ్యాకింగ్ అండ్ టెలిఫోన్ ట్యాపింగ్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతాం. డెఫినెట్గా కోదండరామ్ గారు ఎక్కడ అవకాశం ఉన్నా జాతీయ స్థాయి నాయకులతో కూడా కలిసి ప్రచారంలో పాల్గొంటారు. కోదండరామ్ గారు కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కీలకమైన భూమిక పోషిస్తారు. ఇందులో ఎలాంటి శశబిషలు లేవు, అందరం కలిసి ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఏం చేస్తే బాగుంటుందంటో నీ సూచన ఏంది? డెఫినెట్గా మీరు ఏదైనా సూచిస్తే తప్పకుండా చర్చిస్తే ఇది డెఫినెట్గా మీ సూచనలు పరిగణలోకి తీసుకుంటాం, మీ సూచనల మేరకు ముందుకు వెళ్తాం.